ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో దుబారా ఖర్చును నియంత్రించాలి అనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఉండాలని ఈ నిర్ణయంలో భాగంగానే శాసనమండలి రద్దుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది రాజకీయ నిపుణుల అభిప్రాయం. అయితే ఇదే టైంలో మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆల్రెడీ మన ప్రజలకు సంబంధించి కూడా ఎవరైతే అర్హులు అనర్హులు అనే దాని మీద క్లియర్గా గుర్తించి రకరకాల డెసిషన్స్ తీసుకోబోతున్నారు. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి, అలాగే కారు రెండు వెహికల్స్ ఉన్న వాళ్ళకి పింఛన్ కట్ చేయడం, ఇవన్నీ రేషన్ కార్డు కట్ చేయడం, ఇవన్నీ కూడా. ఈ నేపథ్యంలోనే మరొక దుబారా ఖర్చు, అంటే ప్రభుత్వం మీద అదనపు భారం పడుతున్న, నిధులు దుర్వినియోగం అవుతున్న ఖర్చు ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆ నియంత్రణ ఏంటి అంటే, ప్రస్తుతం రాష్ట్రంలో చట్టసభలకు వెళ్ళిన మాజీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 1300 మందికి పైగా ఉన్నారు. అయితే వాళ్ళందరూ 4.5 ఏళ్లకు పైగా చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తే గనక జీవితాంతం వాళ్ళు పెన్షన్కి అర్హులుగా పరిగణించి వాళ్ళకి పెన్షన్ చెల్లిస్తుంది ప్రభుత్వం. అయితే దీనికి తోడు, అదొక 1300 మంది ఉంటే దీనికి తోడు ఎమ్మెల్యేల జీతభత్యాలు పెంచిన ప్రతిసారి కూడా ఈ మాజీల పెన్షన్లను కూడా సవరిస్తూ పోతూ ఉంటారు, అంటే వాళ్ళకు కూడా పెంచుకుంటూ పోతూ ఉంటారు. సో దీంతో వీరికి పెన్షన్ పేరిట ఏదైతే ఉందో కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోద్ది అన్నమాట. వాళ్ళు అధికారంలో ఉండరు కానీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు జీవితాంతం. ఒక్కసారి గెలిచి 4.5 ఏళ్ళు పరిపాలిస్తే చాలు, వాళ్ళు జీవితాంతం ప్రభుత్వం పెన్షన్ వాళ్ళు తీసుకుంటూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ఒక రకంగా ఇది ప్రభుత్వానికి అదనపు భారమే అని చెప్పి పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అంటే కొంతకాలం తర్వాత మాజీలు అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్ విషయంలో సభ్యులు సానుకూల విధానాన్నే అనుసరిస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా. కానీ ఈసారి మాత్రం జగన్ సర్కారు చట్టసభల మాజీ సభ్యుల పెన్షన్లపై కూడా నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమవుతుంది, అంటే నియంత్రించేందుకు అనమాట సిద్ధమవుతుంది అనే సమాచారం. ఇప్పటికే ఈ దిశగా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించబోతుంది. అలాగే కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అందుకుంటున్న జీతభత్యాలు, అలాగే ఇతర ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటోకాల్స్కు సంబంధించిన సదుపాయాలను కూడా ప్రభుత్వం నియమించే కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే సలహాదారులకు కూడా వర్తింపు చేస్తున్నారు. కాబట్టి ఇలా ఒక్కొక్కరికి నెలవారీ 4.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్ల జీతభత్యాలకు కూడా కట్ చేయాలా లేదంటే కత్తిరించాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే పూర్తిగా ఎత్తేస్తారా వాళ్ళకి ఇచ్చే పెన్షన్లని, లేదంటే సగానికి సగం 50% లేదంటే 40% తగ్గించేసి ఇచ్చేందుకు ఏంటి అనేది కంప్లీట్గా ప్రభుత్వ పరిధిలో నిర్ణయం కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్ణయం కాబట్టి ఒక కీలక డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది ప్రధానంగా అంటున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ తుది కసరత్తు కూడా పూర్తయిపోయింది, రేపు బడ్జెట్ సమావేశాల్లో అనౌన్స్ చేయబోతున్నారు అనేది ప్రాథమికంగా మనకు అంటున్న సమాచారం. చూద్దాం, ఒకవేళ నిజంగా అది జరిగితే కనుక చాలామందికి పింఛన్లు కట్టే అవకాశం ఉంటుంది మాజీలందరికీ, అదే టైంలో ప్రభుత్వానికి చాలా సొమ్ము కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది వృధా కాకుండా. మరి దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా ఈ నిర్ణయం తీసుకుంటే, ఏం జరుగుద్ది ఏంటి అనేది పూర్తిగా ఆచరణలోకి పెట్టిన తర్వాత చూడాలి. ముందైతే ఇది ఒక కీలక సమాచారం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.